హాయ్ వ్యూవర్స్, గుడ్ ఈవినింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిబిఎస్ క్రియేషన్స్. కంపల్సరీ అందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్స్ బాగా పెట్టండి, ఓకేనా? ఈరోజు ఏంటంటే, యూట్యూబ్లో ఒక ట్రెండింగ్ వైరల్ గొడవ గురించి చెప్తున్నాను. మ్యాక్సిమం ట్రై చేస్తాను దాని గురించి చెప్పడానికి. అర్థమైన వాళ్ళకి అర్థం అవుద్ది, లేని వాళ్ళకి మళ్ళీ రేపు సెకండ్ పార్ట్ మళ్ళీ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ దట్. అలాగే ఈరోజు ఆ టాపిక్ ఏంటంటే, కొత్త టాపిక్ ట్రై చేస్తున్నాను, మ్యాక్సిమం మీకు రీచ్ అయ్యేలా చూస్తాను, ఓకే? రే నావేశంగా ఆవేశం కరెక్ట్గా లైట్ వెలుగుతుంది. చాలామందికి ఊరు పేరు చెప్పకూడదు. దానివల్ల ఏంటంటే, అరే ఆవేశం, నీకు ఎందుకురా ఆవేశంగా? శుభ్రంగా ఉండేదేమో, ఇక్కడ చేపల చేరు ఎంటలో ఉంటావు, ఇక్కడ ఊరిలోనే బీచ్ ఒడ్డున ఉంటావు, శుభ్రంగా ఫ్యామిలీ ఉంది, అంతా బాగానే ఉంది. గొప్పగా బలేగా ఊర్లన్నీ తిరిగి, అన్ని కంట్రీస్ తిరిగి బాగా కవర్ చేస్తావు, అన్నీ మంచి ట్రావెలర్ అని పేరు ఉంది. కాకపోతే ఏంటంటే, ఈ మధ్య నీకు వ్యూస్ లేక ఆడి చేసింది ఈడి చేసింది అని చెప్పేసి మళ్ళీ ఏదేదో టాపిక్లు పెట్టుకుని కొత్తగా వింతగా నీకు వ్యూస్ పోతే ఎలా రావాలో ట్రై చేసుకోవాలి. అంతేగాని పక్కనోని కెలికి, ఒకప్పుడు నువ్వు ఆ రవదోసి గడ ఇద్దరు ఫ్రెండ్సే కదా, ఫ్రెండ్స్ అయి ఉండి మళ్ళీ ఆడు నువ్వు మాట్లాడుకున్న మాటలన్నీ మళ్ళీ ఇప్పుడు రికార్డింగ్లు పెట్టి ఏదో ట్రెండ్ క్రియేట్ చేసి నీవు వ్యూస్ పెంచుకుంటున్నావు. చూస్తున్నాను ఒక వారం 10 రోజుల నుంచి వ్యూస్ అన్నీ, అంతకుముందు అన్నీ పడుకున్నాయి. మళ్ళీ ఎప్పుడైతే ట్రెండింగ్ టాపిక్ క్రియేట్ చేసి సీన్ క్రియేట్ చేసో మంచి మంచి వ్యూస్ వస్తున్నాయి మళ్ళీని. అండ్ నువ్వు చేసింది మాత్రం చాలా ఎదుపనరా, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యన జరిగిన సంభాషణలన్నీ రికార్డింగ్లు పెట్టి అంటే అంత లఫూట్ గాడ్ స్టేజ్కి వెళ్ళిపోయామంట నువ్వు. ఇంకా వ్యూస్ లేకపోయేసరికి పక్కనోడు పైకి వెళ్ళిపోతున్నాడని నీకు ఒక ఇదొక చిన్న ఫీలింగ్ వచ్చి ఈ డ్రామా క్రియేట్ చేసో మొత్తానికి. సరే ఏదైతే అదేంది, నేను చూసాను వీడియోలు బాగుంటాయి, ఎవరో తిరగని దేశాలన్నీ తిరిగి నానా బాధలు పడి ఆ నిక్కర వేసుకుని ఆ బ్యాగ్ వేసుకుని చేసావు, మొత్తం నీ వీడియోస్ చూశాను, ఎవరో చూడడం కూడా చూపించావు, అది మాత్రం నీలో గొప్పతనం ఉంది బాగానే. కాకపోతే ఏంటంటే, ఇది మధ్యలో పుల్ల పెట్టి వ్యూస్ రావట్లేదని చెప్పి ఆవిడెవరో పప్పు చేర అంటావు, ఉప్పు చేప అంటావు, ఎండి చేప అంటావు, మళ్ళీ ఏమో సగ్గిబియ్యం అంటావు. మరి నీ ముఖానికి నువ్వే నోట్లో సగం బబ్బులుగా పెట్టుకున్నట్టు మాట్లాడుతూ ఉంటావు, సగం అర్థమవుద్ది సగం అర్థమవుదు. కొన్ని వీడియోలో మిసాలు ఉండవు, కొన్ని అసలు ఉండవు అండి. దానివల్ల ఏంటంటే, చూసుకొని జాగ్రత్తగా టోపీ ఒకటి తీయి మాత్రం, అసలు పైన ఏమైనా ఉందో ఎకరాలు లేదో కూడా తెలియదు చాలామందికి. లేదు కదా, అది ముందు ఆ టోపీ తీసి ఒక వీడియో చెయ్యి, వ్యూస్ ఎందుకు రావు చూస్తాను రేపు నీకు. అర్థమైందా? ఆ ట్రావెలింగ్ బ్యాగ్ పట్టుకుని వెళ్తాం అప్పుడు చూస్తున్నాను, ఆ పైన టోపీ మాత్రం తీయు. మరి అక్కడ పైన ఎన్ని ఎకరాలు దాసావు మీ భీమిలీ బీచ్ ఒడిన తెలియదు కానీ ఎవరికి. టోపీ తీసి ఒక్క వీడియో చేయరా, వీళ్ళందరూ దగ్గర ఉష్ పటక్ అయిపోయి వీడియోస్ అన్నీ ఆపేసుకుని నీదే హైలైట్ అయిపోద్ది. టోపీ తీసి మాత్రం రేపు వీడియో చేయి, ఓకేనా? ఇక మీ ఫ్రెండ్ జిగిరి దోస్తున్నాడు కదా, ఎవడైతే నీకు బొక్కెట్టాడు బొక్కెట్టాడు అంటున్నావు, ఆ దోశ గురించి కూడా చెప్తున్నావు. రే రవ్వా, రవ్వ దోశ మంచి ట్రెండింగ్లో ఉన్నావు, బాగుంది అంతా, సినిమా అంతా బాగుందిరా అనుకునే టైంకి 10 రోజులు జ్వరం వచ్చిందని చెప్పి పడుకున్న వాళ్ళు పెంట పెంట అయిపోయింది. అర్థమైందా? నువ్వు ఇక్కడే ఎంవీపీ కాలనీలో బీచ్ రోడ్లు తిరుగుతూ ఉండేవాడు నువ్వు, ఆడు ఆవిడ మీ దో ఆవేశంగాడికి ఇప్పుడే చిన్నది పలాసగా అయింది, నీకు ఉంది ఇప్పుడు కంగారు అడుకు బాబు. ఏదో పెద్ద బోర్న్ ఇన్ అమెరికా, బోర్న్ ఇన్ స్టడీస్ ఇన్ అమెరికాలాగా ఓ ఫీలింగ్ అయిపోతుంది. ఎందుకురా, ఎక్కడి నుంచైనా వెళ్ళింది, ఏ స్కూల్ ఏటు మొత్తం చెప్పావు వీడియోస్లో, ఎక్కడ చేసావు ఏం చేసావు అన్నీ చెప్పావు. తీరా మళ్ళీ కన్న తల్లిని పెరిగిన ఊరిని మర్చిపోయి అమెరికా వెళ్ళిపోయి అక్కడ మొన్న మధ్య ఏదో ఒక శాలువ కప్పుకోమంటే ఏమన్నారా? ఏమన్నారు? నువ్వే రవదోసిగా ఏమన్నా కప్పుకోను అన్నావా? ఓరిని జఫాగా మళ్ళీ అదేదో పాకిస్తాన్లో ఒక వీడియో పెడితే కిందనే జై పాకిస్తాన్ అంటావా? నువ్వు మనిషివేనారా అసలు? సరే నీ మీద బోల్డ్ని ఎలిగేషన్స్ వచ్చాయి. నిన్న దగ్గుకుంటూ తుమ్ముకుంటూ ఒక వీడియో 20 నిమిషాలు టీజరు, ఫస్ట్ టైం రాజమౌళి కూడా టీజర్ కింద ఖర్చు పెట్టుండు, నువ్వు బాగానే ఖర్చు పెట్టు, వెనకాతల గడ్డి కుప్పలా వేసుకుని నీట్గా వచ్చావు. 20 నిమిషాలు టీజర్ అంటే గుండె అయిపోయి ఉంటుంది అందరికీ, ప్రపంచంలో ఫస్ట్ టైం 20 నిమిషాలు టీజరు. ఈ లెక్కన రాజమౌళి మన త్రిబులార్ సినిమా తీసినందుకు ఒక గంట ఏదో పెట్టాలి, అలాంటి పాపం 2 సెకండ్లో చూపించాడు అందరికీ, 10 సెకండ్లు. నువ్వు ఆయనకంటే గొప్పలాగా ఉన్నారు బాబు, తిరగని ఊర్లన్నీ తిరిగేసి ఏవేవో దేశాలు అవి అని చెప్పి 186 నీ లక్కీ నెంబర్లాగా ఇప్పుడు పెంట అంతా అక్కడ వచ్చింది. అసలు నువ్వు ఎన్ని దేశాలు తిరిగేవో అనేది నీకే క్లారిటీ ఉందోలేదు తెలియదు. 20 నిమిషాలు నేను అనుకున్నాను మొత్తం చెప్పేస్తాం, ప్రూఫ్లన్నీ జేబులోంచి డ్రాయర్లోని తీస్తాం అనుకున్నాను, కానీ ఏ బొక్క తీయలేదు. లాస్ట్లో మాత్రం ఒక టీబీ పేషెంట్ తగ్గినట్టు దగ్గర బాగా గట్టిగా, మళ్ళీ కండ్లు పెంచినట్టు హాస్పిటల్లో ఉన్నాను, ఇప్పుడిప్పుడే పౌండ్స్ విత్ ఇన్ పౌండ్స్ గ్రామ్స్తో సహా లెక్కలేసి చెప్పావు.
వెయిట్ పెరిగాను అది ఇదని ఓకే బాగానే ఉన్నావు బొగ్గులై పెంచు బాడీ పెంచు సరే కానీ క్లారిఫికేషన్ ఇస్తావు ఎవ వీటికి ముందు నువ్వంటే ఒక ఎదవ్వు అని చెప్పి ఊరంతా టమ్కేసుకుంటున్నారు ఆల్రెడీ ఏంటి 186 తిరిగేవు లేదు అసలు పుడతాను అక్కడ అమెరికాలో బ్యాగ్ కట్టుకుని వెళ్ళిపోయావా ఊర్లన్నీ తిరగడానికి చిన్న గుంటడప్పటి నుంచి బ్యాగ్ కట్టుకుని స్కూల్కి వెళ్ళావా లేకపోతే బ్యాగ్ కట్టుకుని వేరే కంట్రీస్కి వెళ్ళిపోయావు తిరగడానికి అదే క్లారిఫై అవగా చాలామంది జుట్లు పీక్కుని వారం రోజుల నుంచి వ్యూస్ తెచ్చుకుంటున్నారు బైదవే నేను బాగుందని చెప్పి దూరాను మధ్యలో చూద్దాం వ్యూస్ వస్తాయో రావునా అయితే తెలియదు కానీ రే మీ ఇంట్లో ఒక పూడిలు డాగ్ ఉంటుంది భలేగా ఉంటుంది చూశాను నీ వీడియో ఒకసారి దాని మీద ఒట్టేసి చెప్పు కరెక్ట్గాను నిజంగా 186 తిరిగావా లేకపోతే మామూలుగా ఏదో బాగుంది ఊత పదం కిందని వాడేస్తున్నావు కరెక్ట్ చెప్పు అందుకని రేపు నీ డ్రైవర్ పీకడానికి రెడీగా ఉన్నారు ప్రూఫ్స్ కావాలంటున్నారు దానివల్ల నువ్వు తిరిగిన దేశాలు స్టాంపులు అన్నీ చూపిస్తే నమ్ముతాను అనుకుంటా మళ్ళీ అదేదో జాగువర్ రఘువితో ఏదో గొడవ అది ఇది అన్నారు పుల్లు సింహాలు ఉన్నాయి కనిపించేస్తారు జాగ్రత్తను ఆయన అర్థమైనా మనోడు రెడీగా ఉన్నారు ఇప్పుడు ఒకసారి మైనస్ అయిపోయింది అనుకో అందరూ మీద పడిపోతారు నువ్వే అన్నా కూడా టైం బ్యాడ్ అని చాలా బ్యాడ్గా ఉందిరా దోశ రవ్వ దోశ నీ టైం అయితే చాలా బ్యాడ్గా ఉంది మళ్ళీ ఆర్ఎస్ఎస్ అంటున్నావు అంతకుముందు వీడియోలో ఎప్పుడైనా చెప్పావు ఆర్ఎస్ఎస్ ఎస్ఎస్సి సిబిఎస్సి ఐసిఎస్సి అని చెప్పావు అవి చెప్పవు నిన్న మాత్రం ఏదో పెద్ద దాన్ని ఏమంటారు భగవద్గీతలో 4-5 పద్యాలు బట్టి పట్టుకుంటూ వచ్చినట్టు ఉన్నావు కారులో అక్కడి నుంచి ఇక్కడికి లేకపోతే మనం జ్వరం వచ్చినప్పుడు అయితే తెలుసుకుంటూ కూర్చున్నా ఒక 4 పద్యాలు పాడేవి బాగానే మరి అవన్నీ అంతకుముందు ఎందుకు చెప్పలా మళ్ళీ వేరే కులం గురించి వరస్ట్గా మాట్లాడు అది చాలా తప్పు అర్థమైందా నువ్వు పుట్టు పెరిగింది ఇండియాలో పుట్టు పెరిగి ఇక్కడ ఆంధ్రాలో పెరిగి అన్నీ చేసి ఒక్క కులం గురించి అంత వరస్ట్గా మాట్లాడకూడదు పోనీ నిన్న వీడియోలో సారీ నా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి సారీ చెప్తున్నాను ఇంకెప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడను అనుకోకుండా పొరపాటున నోరు జారిపోయినని చెప్తే చాలా బాగుండేది అప్పుడు నువ్వు 186 కాదు 286 దేశాలు తిరిగి ఉన్నా నమ్మేస్తారు అందరూ నువ్వు ఎప్పుడైతే నన్న 20 నిమిషాలు టీజర్ అన్నావు అప్పుడే దెబ్బింది మొత్తం అంతా మళ్ళీ నీ గురించి అలా క్లీన్గా స్టడీ చేస్తాను రాత్రి అంతా రెడీ చేస్తాను బాటిల్ ఒకటి కంగారు పడుకు నీట్గా పిన్ టు పిన్ మళ్ళీ ప్రిపేర్ అయ్యి రేపు ఒక 2-3 రోజులు అయితే నేమే తీస్తాను కంపల్సరీ అలాగే ఇక నువ్వు సైడ్ అయిపోయావు అనుకో వస్తాడు ఒకడు వాడి పేరేంటి మర్చిపోయాను కాజా రే కాజా మడత కాజా యుఎస్ఏ మడత కాజా నిజంగా నువ్వు యుఎస్ఏలో ఉన్నావు లేకపోతే అక్కడ బాత్రూంలో కడిగేవాడు కరెక్ట్ చెప్పు నీట్గా చెప్పు టిష్యూ పేపర్ కానీ కాదు టిష్యూ పేపర్ కంపెనీ ఉందా లేదంటే అక్కడ మన ఇండియా వాళ్ళు బాత్రూమ్స్ అవి సొంతంగా ఆలే కడుక్కుంటారు ఆ కాంట్రాక్ట్ తీసుకుని నువ్వు కడిగేస్తూ ఉంటావు అక్కడ వెళ్ళి అబద్ధాలు ఆడకుండా చెప్పు మనం కడపలో చెప్పాలనుకున్నావు చెప్పలేకపోయావు సంగతి అది మాకు అర్థమైపోయింది ఓ రే అమ్మ రే బాబు నీకు మళ్ళీ అంట సబ్స్క్రైబర్స్ మీట్ అంట మీట్ నువ్వు ఒక బ్లాక్ ఫీట్ గల్లా ఉన్నావు మళ్ళీ నీకు మీట్ ఎంత ఇచ్చావు ఒకటికి ఎంత బొక్క అయిపోయిందిరా బొక్క వచ్చి అది అర్థమైందా క్లియర్గా మరే లైన్గా 1x1 ఏమో రేషన్ కార్డు ఆధార్ కార్డు ప్రూఫ్లకి వెళ్ళినట్టు వెళ్తున్నారు పక్క నుంచి మీ ఆవడం ఒక్కొక్కరు సెక్యూరిటీ ఆఫీసర్లో బైక్ తోయడం ఏంటి మళ్ళీ ఆడెవడో పాపం అభిమానంగా ప్రేమతో ఒక సబ్స్క్రైబరు వచ్చి వెంకటేశ్వర స్వామి ఫోటో ఇచ్చి సెలవ కప్పితే నీకు ఏట్రా ఒళ్ళు బల్పు రాజా కాజా కూజ పగిలిపోద్దు నా కొండిగా ఏంటి నీకు ఏ కులస్తుడు అయినా నీకు అనవసరం అర్థమైందా ఒకళ్ళు మర్యాదగా గౌరవంగా ప్రేమతో ఇచ్చింది తీసుకోవాలి తీసుకుని తర్వాత ఏం చేయాలని ఆలోచించాలి తప్పించి అక్కడ అంతమంది ఉన్నారు వీడియోలు తీస్తున్నారు అన్నీ చేస్తున్నారు మీ ఆవిడ లింగులిక్కు లంగలక్క అనుకుని వస్తే అది లాగేసుకుని చాలా ఇన్సల్ట్ చేసింది అందరినీ అదేంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా తప్పది ఎవరి దేవుడు అలా గొప్ప అంతేనా ఓకేనా నీ దేవుడిని గొప్ప అరే ఏం పేరు మర్చిపోతున్నాను అస్తమానికి మరే కాజాగా మరే నువ్వు ఎవరన్నా అక్కడి నుంచి వేరే కంట్రీ నుంచి వచ్చినప్పుడు తల్లిదండ్రులకు ఎవరన్నా శుభ్రంగా ఈ మంచి గిఫ్ట్లు చీరో సారో నారో ఏదో లేకపోతే మంచి మంచివి తెస్తూ ఉంటారు వాచ్లో లేకపోతే పెర్ఫ్యూమ్ బాటిల్స్ ఇలాంటివన్నీ నువ్వేట్రా టిష్యూ పేపర్లు పెట్టుకోవచ్చు అక్కడ కంపెనీ ఉందా నీకు టిష్యూ పేపర్స్ తయారు చేసే కంపెనీ ఏమైనా ఉందా లేకపోతే అక్కడ రోడ్డు మీద ఫ్లోర్లు క్లియర్లు బాత్రూమ్లు అన్నీ నువ్వే క్లీన్ చేసే ఒక ఏజెంట్ అక్కడ 17 అన్ని గిఫ్ట్లు అన్నీ ఇవే పేపర్లు టిష్యూ పేపర్లు మొత్తం కట్టుకొట్టుకొని అరే జింగిడి మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు మేము తిరుపతి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ప్రసాదం అయితే ఇస్తే చక్కగా క్రిస్టియన్ అతనే నేను ప్రసాదం కింద తీసుకుని కానీ స్వీట్ కింద మాత్రం తింటానని చెప్పి ఫ్రెండ్లీగా అలా తీసుకుంటాడు నీకేరా పులుపు బలిసిపోయి బాగా వెంటనే మీ ఆవిడ వచ్చేసి అవి తీసేసుకుని అంటే మమ్మల్ని ఇన్సల్ట్ చేసిందన్నమాట ఓకే అర్థమైందా ఇంకొకసారి అరే మనిషిని మనిషికి చూడాలి అంతేగాని ఏంటి
ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ ఈ దేవుడు ఆ దేవుడు అని చూడకూడదు. అర్థమైందా? చక్కగా అందరం కలిసిమెలిసి ఉండాలనే ఒక ఇతో ఉండాలి తప్పించి వాళ్ళది వీళ్ళది అని చెప్పేసి ఎప్పుడైతే వేరుగా చూసో అక్కడ నువ్వు సంకనాగిపోతానికి రెడీ ఉన్నావు. మళ్ళీ వెళ్తావా అమెరికా? వెళ్తావా వెళ్ళవా? మళ్ళీ ఇక్కడ కడప అయిపోయింది, కర్నూలు, ప్రొద్దుటూరు, నాగేలంక, తాడేపల్లిగూడెం, అక్కడ ఎడతావు మీట్లు, మీట్లుగా ప్రెస్ మీట్లు. ఎరా అక్కడ బాగా క్యాటరింగ్ సర్వీస్ చేసేవాడు ఏట్రా స్టేజ్ల మీద వాటి మీద తెలిసిపోతుంది వ్యాపారం. అలాగే ఆడవాళ్ళ వల్ల రాజ్యాంగాలు రాజ్యాలు కూలిపోయినట్టు చరిత్రలో ఉంది. అలాగే సేమ్ మీ ఆవిడ ఉంది కదా, మీ ఆవిడ వల్ల నువ్వు సంకనాగిపోవడం గ్యారంటీ. పక్కా అంటే పక్కరా పోయావు ఆల్రెడీ. ఏంటి దయచేసి మీ ఆవిడని కంట్రోల్ పెట్టుకు. మొన్న ఎవడో ఫోటో పెట్టి ఏదో లీక్ చేస్తే కనీసం ఎలాంటి ఏదోకైనా కిందన కాకపోయినా పైన ఎక్కడో కాలిపోద్ది. నీకు అసలు ఎక్కడా కాలేదంటే నీకు ఏ బొక్కలో ఏమి లేనట్టు క్లియర్గా తెలిసిపోతుంది జనాలకి. ఏంటి అసలు ఆ ఫైరే లేదు నీకు, అదే వేరే కూడా ఎవడన్నా అయితే వెళ్ళి గోవ మీద కూడేస్తాడు. నా తెలివి అడుగుతాను రా, మీ బిల్డప్లన్నీ ఇక్కడికి వచ్చి తప్ప అక్కడికి వెళ్తే అసలు మీ మొక్కాన ఎవడన్నా కుక్క వచ్చి వచ్చిపోద్దురా అక్కడ అమెరికాలో? నిజం చెప్పు కరెక్ట్గా, కుక్క రోడ్డు మీద వెళ్ళేది వచ్చి నీ కాలు మీద కానీ నీ నీ ముఖం మీద కానీ వచ్చిపోద్దో పోయేది. మరి నీకు సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు అందరూ అంటే మన ఇండియన్స్ ప్లస్ ఆంధ్ర, సీడెడ్ కర్నూలు, తెలంగాణ వీళ్ళందరూ ఏంటి, నువ్వేమో అక్కడికి వెళ్ళి బిల్డప్లు మళ్ళీ ఏదో పెద్ద పుట్టడం అక్కడ పుట్టినట్టుగా బోసడిక్కి, అది కాకుండా మళ్ళీ అది కాకుండా మమ్మల్ని ఎరుగురులు చేయడం మళ్ళీ వ్యూస్ కోసం. అసలు నిజంగా ఇది గ్యాంబ్లింగ్ ఏంటనేది తెలిసిపోద్దు, కంగారు పడకు. సపరేట్గా రే కాజాగా నీకు మాత్రం ఉంటుంది, నువ్వు ఎప్పుడైతే ఆ స్టేజ్ మీద అలా ఇన్సల్ట్ చేసావో నీకు రౌండ్ డైలీ ఉంటుంది, కంగారు పడకు. రే గమ్మురవి గారు వీళ్ళందరూ యాక్టింగ్లే, అరే నీకు కూడా ఉందిరా బాబు. అలాగే నా ఆవేశంగా మళ్ళీ ఏమని దోశ రవ దోశ, కంగారు పడకు, రెండు మూడు రోజులు ఇదే పని మీద ఉంటాను, డోంట్ వర్రీ. ఓకే యువర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సిబిఎస్ క్రియేషన్స్. అలాగే యూట్యూబ్లో ఈ మధ్య మన ఏపీ యూట్యూబ్లో, తెలంగాణ యూట్యూబ్లో కొన్ని కొన్ని వరస్ట్ సన్నివేశాలు జరుగుతున్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏవేవో కేసులు పెట్టేసుకుని ఏవేవో చేస్తున్నారు. దయచేసి నాకు పర్సనల్ అనుకున్న వాళ్ళు ఇద్దరు జోలికి కానీ వస్తే మాత్రం దబడి దిబడి అయిపోద్ది. ఇంకా మీకు ఇదే చెప్పడం క్లియర్గా చూస్తున్నాను, కంటిన్యూ ట్రోలింగ్లు చేస్తా, హెరాస్మెంట్లు అవి చేస్తున్నారు. ఓకేనా? అదే అయితే ఇందులో మళ్ళీ ఓకే యువర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సిబిఎస్ క్రియేషన్స్, కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్ బాయ్.